ఏ దేశం బాగుండాలన్నా ఏ రాజ్యం బాగుండాలన్నా మొట్టమొదట వాళ్ళందరి యొద్దకు వెళ్ళవలసింది. దేవుని మాటలు, దేవుని జ్ఞానము, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు వారి మధ్యలోనికి వెళితే దైవ భక్తికి మించిన గొప్పదైన లాభ సాధకం మరొకటి లేదు. ఈ పని ముఖ్యమంత్రి గారు చేయగలిగిన, ప్రధానమంత్రి గారు చేయగలిగిన ఎంత బాగుంటుంది చెప్పండి. దేశం ఎందుకు బాగోదు, రాజ్యం ఎందుకు బాగోదు చెప్పండి. మనం వెళ్ళిపోతే పోలీసులు అలాగో పంపించేటట్టుగా లేరు అధికారులు అని మనం వెళ్ళాం అనుకోండి ప్రకటించడానికి. మనం వెళ్ళిపోగానే అట్టించి ఒక బ్యాచ్ మన దగ్గరికి వచ్చి మీకు పర్మిషన్ ఉందా అని వీళ్ళు అంటారు. వీళ్ళకేం చెప్పాలి చెప్పండి. అక్కడేమో యహోషపాత రాజు అయ్యుండి పర్మిషన్ ఇచ్చి పంపించాడు మీరు వెళ్ళండి అని. పోన్లే, వీళ్ళు పాలనలో బిజీ అయిపోయారు కదా, వీళ్ళు ఎలాగో మనకి ఇవ్వరు కదా, సరే మనమే వీళ్ళు చెప్తాం ఊరూరికి. ఏం చెప్తాం ఊరూరికి వెళ్ళి చెప్పండి, ఎవరు నాయన మంచిగా బ్రతకండి రా బాబు, ఇదే కదండి మనం చెప్తాం, జీవితం ఇదే కాదురా, మరొక జీవితం ఉందిరా, ఎందుకురా చంపుకుంటున్నారు, ఎందుకురా గొడవలు పడుతున్నారు, ఎందుకురా చనిపోతున్నారు. వద్దు, కొద్ది కాలం బ్రతికేది, బ్రతికే కొద్ది కాలంలో నమ్మకంగా బ్రతకండి రా, మనుషుల్లా ప్రవర్తించండి రా, మృగాల్లా మారకండి రా, ఇవే కదా మనం చెప్తున్నాము. దీనికి మతం మార్చేస్తున్నారహో, మతం మార్చేస్తున్నారు, మత మార్పిడి గారు వచ్చేస్తున్నారు, ఓ మనల్ అందరినీ ఏదో చేసేస్తున్నారు అని ఎంత రాద్ధాంతం చేశారండి. అందరు సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే మరి కారణం వచ్చింది కదా, చదువుకున్నట్టుగా లేదు కదా, ఫోన్లేంటి ఆయన సువార్త కార్యక్రమాలు ఆయన రోజు ఆన్లైన్లో ప్రకటన చేస్తూనే ఉన్నాం కదండి మనం.